ప్రభుత్వాల వైఖరికి నిరసనగా గుంటూరులో వైసీపీ ఆందోళన బాట పట్టింది. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను అమలు చేయాలనే డిమాండ్తో వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఇచ్చిన బంద్ పిలుపునకు విజయవంతం చేయాలని కోరుతూ గుంటూరులో వైసీపీ నేతలు కాగడాల ప్రదర్శన చేశారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా కార్యాలయం నుంచి మొదలైన కాగడాల ప్రదర్శన ర్యాలీ మార్కెట్ సెంటర్ వరకు సాగింది. అనంతరం అక్కడి మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు నేతలు. వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా నేతృత్వంలో ఈ కార్యక్రమం సాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ రెండు ముక్కలు చేసింది. ఆ రోజు తలుపులేసి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అన్యాయం చేసిన పార్టీ ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. అలాగే ఆ రోజు మరి 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలి రాష్ట్రానికి చెప్పి చివరికి వెంకయ్యనాయుడు గారు కానీ వాళ్ళందరూ కూడా మళ్ళీ తలుపులేసి ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా రాకుండా చేయడం జరిగింది. మరి జగన్మోహన్ గారు ఆ రోజు నుంచి కూడా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి కావాలని చెప్పేసి చెప్తుంటే చంద్రబాబు నాయుడు గారు నాకు అనుభవం ఉంది నేను నాకు తెలుసు అని చెప్పి ఆ రోజు ఎంతో ఆవేశంగా మరి అసమించడం జరిగింది. మరి చివరికి జగన్మోహన్ గారు ఏం చెప్పారు మరి దానికి అనుగుణంగానే ఆయన మళ్ళీ యూటర్న్ తీసుకుని మళ్ళీ ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలి కావాలని చెప్తున్నారు. నిజంగా చెప్తున్నా నేను జగన్మోహన్ గారికి నిజంగా చాలా అవగాహన ఉంది ఈ రాష్ట్రం ఏంటో రాష్ట్ర పరిస్థితులు ఏంటో. అందుకని ఆయన ఎవరికి భయపడకుండా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ధైర్యంతో ఆయన మరి పోరాడిన వ్యక్తి ఎవరంటే మన జగన్మోహన్ గారు. మరి అందుకనే ఈ ప్రత్యేక హోదా సంబంధించి ఈ ఆంధ్ర రాష్ట్రానికి పోరాడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అందుకనే రేపు 24వ తారీఖున బంద్ నిర్వహించడం జరుగుతుంది. దానికి అనుగుణంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏకమై బంద్ నిర్వహించాల్సిందిగా నేను ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాను. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఎంపీలందరూ రాజీనామా చేసి మరి ఈ రాష్ట్రం కోసం అందరూ కూడా పోరాడితే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని గురించి ఈ భారతదేశం అంతా చూస్తూ ఉంటుంది. అందుకనే జగన్మోహన్ గారు ఏం చెప్పారో ఆ విధంగా నడుచుకోవాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు తెలియజేస్తున్నా అన్నమాట. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం ఎటువంటి త్యాగాలు చేయడానికైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా సూటిగా చెబుతా ఉన్నారు. గడిచిన 4 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో హోదా సాధన కోసం పోరాటాలు ఉద్యమాలు చివరికి ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి, అవసరం ఉంది. అందుకోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాలు కూడా పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేయడం కోసం ఇవాళ ముందుకొచ్చినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చెబుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉంటే తెలుగుదేశం బీజేపీలు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మోసం చేసుకుంటూ ప్రత్యేక హోదాను తొంగలో దొక్కి ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చి మళ్ళీ నిన్న పార్లమెంట్లో ప్రత్యేక హోదా నినాదాన్ని మరి సమాధి చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తిప్పికొడటానికి జగన్మోహన్ రెడ్డి గారు రేపు మరి రాష్ట్ర బంద్ను పిలిపించారు. ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఈ రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక హోదా ఎంతైనా అవసరం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా భావిస్తోంది. ప్రజలందరూ కూడా తమ మద్దతు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం గత 4.5 సంవత్సరాల నుంచి ప్రత్యేక హోదా డిమాండ్తో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దీక్షలు కానివ్వండి ధర్నాలు కానివ్వండి, ఈరోజు సాక్షాత్ ముఖ్యమంత్రి తనకు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్యాకేజ్ చాలు అని చెప్పి ప్రధానమంత్రి దగ్గర వాయిపోయినటువంటి విషయాన్ని మీ అందరికీ తెలిసింది. రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు అదే వాగ్దానాన్ని ఇచ్చి మభ్యపెట్టినటువంటి నరేంద్ర మోడీ గారిని ప్రజలు క్షమించరు. దీన్ని నిరసనగా రేపు 24వ తారీఖున చేపడుతున్నటువంటి దీక్షకు ప్రతి ఒక్కరు కూడా ఆ బంద్కి విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం.